తెందులూరు నియోజకవర్గం ఏలూరు మండలం మాదపల్లి గ్రామ పెద్ద వీధిలో గల శెట్టి బలిజ కమ్యూనిటీ హాల్ నందు బీసీ కమ్యూనిటీ నాయకులు చనుమొలు అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి భారీగా తెలుగుదేశం అభిమానులు, మహిళలు, మాదపల్లి గ్రామ పెద్దలు, మాజీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అలాగే ఈ వేదిక నెల చిన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన చిన్న పెద్ద మహిళలు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కారణం మనం గతంలో నేను వేరే పార్టీలో ఉన్నాను. మేము కానీ పంచాయతీలోకి వచ్చేదానికి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్గా చేసాము. ఏ గ్రామం వెళ్ళినా కూడా చక్కటి స్వాగతం పడుతూ చిత్తమనేని గెలిపించాలని పసుమంపం తీసుకున్న ప్రతి ఆడపడుచు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కోరుకుంటూ మరి చింతమనేని ప్రభాకర్ ని మూడోసారి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించడానికి ముందుకు వస్తున్న పరిస్థితులు మనం చూసాం. అలాగే ఏ గ్రామం వెళ్ళినా కూడా సిమెంట్ రోడ్లు ఎక్కడో సిటీలో ఉండాల్సిన అండర్గ్రౌండ్ ఏరియాలో కూడా పల్లెటూరులో కాలనీలో కూడా తీసుకొచ్చిన ఘనత చింతమనేని ప్రభాకర్ గారిది. ఈరోజు బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి మరి నన్ను లోకేష్ బాబు గారు మరి కొంతమందిని మా పంపించి ఆయన స్వయంగా పిలిపించుకోవడం జరిగింది. అలాగే సీఎం గారు కూడా ఇక్కడ బాంధవ సత్యనారాయణ రాజా ఎమ్మెల్సీ గారిని కూడా పంపించి మీ బీసీలో మీ గౌడ శక్తి సామాజిక వర్గం ఎంత ప్రాంతంలో ఇటు పక్కన ఉన్న ప్రాంతాలన్నింటికీ కూడా మీకు మంచి పట్టుంది, మీరు వస్తే బాగుంటుంది, పార్టీకి మేలు జరుగుతుంది, అలాగే మీకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వగలుగుతాం అని చెప్పి చెప్పడంతో ఎక్కడ గౌరవించో అక్కడికి వెళ్ళటం అనేది సరి అని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం అనేది జరిగింది. ఆ తర్వాత నేను ఒక్కటే అడిగాను, ఆ రోజున మీకేం కావాలని అడిగారు, మీకేం కావాలి, ఏమి మీకు మా పార్టీలో వచ్చినందుకు మీకు ఏం చేసి పెట్టాలో చెప్పండి అని అడిగితే నేను ఒక్కటే అడిగాను, అయ్యా నేను అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసుకుంటా ఉంటా, నేను ఒక బిల్డర్ని, నాకు కావాల్సింది ఇసుక, ఇటుక, సిమెంట్, మేస్త్రీలు, అలాగే కూలీలు. నాకు ఏ రాజకీయ పార్టీ అడ్డదారులు అక్కర్లేదు. నాకు ఏ రాజకీయ ప్రచారం నుండి మధ్య మధ్యలో చిన్న కొన్ని గ్రామాలు జరుగుతున్న గ్రామాల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాయి. అక్కడ స్థానికంగా ఉన్న సమస్యల్లో కొన్ని కొంతమంది కొన్ని ఏరియాల్లో అన్ని పనులు జరగలేదని విన్నాను. కొంతమంది మనవాళ్ళే అసంతృప్తులుగా ఉన్నారు, వాళ్ళందరూ కూడా అసంతృప్తికి లోనయ్యారు, వాళ్ళ మనోభావాలు దెబ్బతున్నాయి అనే దాని మీద నేను గ్రహించిన విషయం మీ అందరి ముందు పెడుతున్నా. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, ఇప్పటి నుండి మీరు మా అంటారు నడవండి, చిందమేని ప్రభాకర్ ని గెలిపించండి, మీకు ఏ పని వచ్చినా ఒక దళపతి లాగా నేను ఉంటాను మీ అందరి పక్షాన. ఈరోజు మనం చూసారు మన డాక్టర్ గారు కానీ అలాగే మన శ్రీనివాస్ గారు కానీ మన శ్రీనివాస్ గారు వీళ్ళంతా చూశారు. నారా లోకేష్ గారు ఇలా నాకు ఫోన్ చేయడం మెసేజ్ గారు చూశారు, చూశారు శ్రీనివాస్. మీకు అందరికీ కూడా చెప్పినప్పుడు ఆయన ఏమీ పనికిరావు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్పడం జరిగింది. ఇవన్నీ నాలుగు తీసుకోవడం పనికిరావు, ఎలక్షన్ స్టాండ్ గురించి ఇచ్చారని దాన్ని చెప్తూ మార్చుకోవడం జరిగింది. మళ్ళీ ఇంకో చెప్పు కూడా రేపు 4-5 తారీఖుల్లో మీరు మరొక 4,000 రూపాయలు కూడా పెన్షన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఒక్కటే చెప్తున్నా, ఈరోజు ఎస్సీలు బీసీలు అందరూ కూడా కార్పొరేషన్ ద్వారా ఎంతో అభివృద్ధి జరుగుతుంది. నేను ఒకటే మీకు ఒక్కటే చెప్తున్నా, ఈరోజు చంద్రబాబు నాయుడు ఉన్న అనుభవశాలి ఈ రాష్ట్రానికి ఎంతైనా అవసరం. ఈరోజు మీకు ఇక్కడ మాదేపల్లిలో కానీ ఇటు పొగలు కానీ జాలిపూర్ కానీ ఎన్ని కూడా వాటర్ ప్రాబ్లమ్స్ ఉంటుందా, డ్రింకింగ్ వాటర్, ఈ డ్రింకింగ్ వాటర్ మాకు మెట్ట ప్రాంతంలో ఉన్నంత మంచి వాటర్ మీకు దొరకదు. కొద్దిగా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు మనకి